అందరికీ నమస్కారం ముందు ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నాగబాబు సార్కి అరవింద్ గారికి బన్నివాస్ గారికి మారుతి సార్కి విజయ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ఈ కొత్త వరల్డ్కి వెల్కమ్ చెప్పుకుంటున్నా అండ్ సో అందరు అంటున్నారు తెలుగు అమ్మాయి హీరో మెయిన్ లీడ్ చేస్తుంది మెయిన్ లీడ్ చేస్తుంది మంచిగా ఉంది చాలా అది ఇది అని దిస్ ఇస్ రియలీ సచ్ అ బిగ్ గిఫ్ట్ అంటే అట్లా అంటుంటే నాకు నిజంగా మస్తు అవుతుంది లోపల నుంచి ఇది ఏటికే నొచ్చింది ఎట్లా వచ్చింది తెలియదు నాకు తెలుగు అమ్మాయిలకి తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు రాదు అది ఇది అది అదంతా అదంతా ఇని 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 ట్రై చేయకుండా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరు ట్రై చేస్తేనే తెలుస్తుంది వస్తుందా రాదా ఏం కథ ఎట్లుంటుంది అని నాకు రాజేష్ గారు ఎస్కేన్ గారు దొరికినట్టు నాకు లైఫ్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా దొరుకుతారు ఒక మంచి సపోర్టర్ వెల్ విషర్ దొరుకుతారు ట్రై అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మేబీ ఎక్కువ టైం పట్టొచ్చు తక్కువ టైం పట్టచ్చు కానీ ట్రై చేస్తే రాదు అనేది అయితే ఏం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఎస్కేన్ గారు మాలాంటి కొత్త ఫేజ్ పైన ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ముందు మా రియల్ హీరోస్కి థ్యాంక్స్ చెప్పాలి విజయబుల్ గానిన్ గారు బాల్రెడ్డి గారు సునీష్ బనిశెట్టి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు అనంత్ శ్రీరామ్ గారు ఆర్ట్ డిరెక్టర్ సురేష్ గారు అందరికీ విప్లవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ సినిమా ఇంత మంచిగా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పెద్ద హిట్ కొట్టింది అని అంటే మీరందరే రీజన్ మీరే మేజర్ రీజన్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మేము అందరూ మా మారుతి గారు బన్నివాస్ గారు అందరూ సినిమా చూసి వచ్చి చెప్తుంటే మాకేం అర్థం అవుతలే అందరూ అసలు మీరు టెన్షన్ పడకండి మంచిగా వచ్చింది సినిమా మంచిగా చేసినావు నువ్వు అది ఇది అని మాకు అప్పుడు ఏం అర్థం కాలేదు కానీ డే వన్ రోజు మేము థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సీన్కి అరుస్తుంటే సప్పట్లు కొడుతుంటే అలగ్ అలగ్ వరల్డ్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ నన్ను నేను అంత పెద్ద స్క్రీన్లో చూసుకోవడం చా చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి దీనికోసమే కదా అరే బై లైఫ్లో కావాల్సింది ఇది కదా అని అనిపించింది నాకు ఆ రోజు మస్తు ఖుషి ఉన్నా నేను ఇవాళ జూలై ఫోర్టీన్త్ అనే డేట్ నా లైఫ్ మొత్తం గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడ ఫ మా మమ్మీ డాడీ కూడా ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చిన్న ఉన్నప్పటి నుంచి చేద్దాం అనుకున్నా దేనికి మీరు అడ్డు రాలేదు నేను డాన్స్ డాన్స్ చేస్తున్నప్పుడు ఏం చేసినప్పుడు కూడా ప్రతి దానికి మీరు నన్ను సపోర్ట్ చేసినారు మీరు సపోర్ట్ చేసినందుకే ఇవాళ రోజు నేను ఇక్కడ ఉన్నా అందరికీ నా వెల్ విషర్స్కి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను ఐ గెస్ మీరు మస్తు హ్యాపీగా ఉన్నారు ఇలా మమ్మీ డాడీ ఇవాళ డే గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా హ్యాపీగా ఉండబోయే రోజులు కూడా వస్తున్నాయి నేను మిమ్మల్ని ఫుల్ హ్యాపీ చేస్తాను ఇది నా ప్రామిస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైలాగా సినిమాలో చూసినారు కదా పోయి అందరు డైలాగ్ నేను చెప్తే గలీజ్ ఉంటు ఒక్క డైలాగ్ వాళ్ళతో పాటు నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఒక్క డైలాగ్ చెప్పండి మిమ్మల్ని కొట్టేంత ధైర్యం లేదనే కదరా మీకు ఈ కొవ్వు గుండెల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా గట్టికి ఇంకెవడొట్టంక్ యూ సో మచ్